ఒక దినము నేను ఉపవాసంలో ఉన్నప్పుడు, అలా ఉపవాస ప్రార్థనలో ఉంటున్న సమయంలో దేవదూతలు నా యొద్దకు వచ్చి మరి నన్ను ఆ యొక్క దేవుని రాజ్యమునకు తీసుకెళ్లడం జరిగింది. ప్రియులారా, ఆ దేవుని రాజ్యంలో ఒక ప్రాంతాన్ని దేవుడు నాకు చూపించాడు. నాకు ఆశ్చర్యమైన ప్రాంతము, ఎందుకంటే నా కుమారుడి జీవితంలో కూడా డౌన్ సిండ్రోమ్ కలిగి చీమలు పట్టి భయంకరమైన స్థితిని కలిగిన ఆ యొక్క స్థితి కలిగిన నా కుమారుడిని దేవాది దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. మరి అటువంటి బిడ్డల కోసం నేను బాగా ప్రార్థన చేసేదాన్ని. అటువంటి బిడ్డలంటే నాకు చాలా ఇష్టము. ఆ బిడ్డల కోసం బాగా రోదన చేసేదాన్ని. ఆ బిడ్డల జీవితం ఏమిటి ప్రభా, వారికి స్వస్థత లేక కనులు లేక గుడ్డివారిగా కుంటివారిగా నడవలేని స్థితి కలిగిన బిడ్డలుగా డౌన్ సిండ్రోమ్ అనగా మంచములు పడి ఎంతగానో యాతన అనుభవిస్తున్న బిడ్డలు, వారి పరిస్థితి ఏమిటి ప్రభా అని ఎన్నో మార్లు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రియులారా, అకస్మాత్తుగా దేవుడు మరి నా ఆత్మని దేవదూతలు పరలోకం తీసుకువెళ్ళి ఒక చక్కటి ప్రాంతము, ఒక గొప్ప వెలుగైన ప్రాంతము, ఆ ప్రాంతంలో ఒక చక్కటి స్థలములో ప్రభువారు తెల్లటి మహిమ చేత ఒక చక్కటి ఒక బండ వంటిది ఉంటే ఆ స్థలంలో కూర్చొని ఉన్నారు. మరి ఆ స్థలంలో ఎంతోమంది బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, ఎంతో యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు కూడా, వారి ఆకారాలు చాలా అందముగా ఉన్నవి. వారు ఎంత అందముగా ఉన్నారో, పరలోకంలో ఎంతోమంది నేను చూశాను, ఎంతో అందంగా ఓ చక్కటి నిలువు టంగిలతో మరి తెల్లటి వస్త్రాలతోటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. చిన్న బిడ్డల్ని కూడా నేను చూశాను, వారు అటువంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. కానీ ఈ స్థలంలో ఉంటున్న బిడ్డలు చాలా అందముగా ఉన్నారు. బంగారం వంటి వస్త్రములతో వస్త్రాలు వేసుకుని ఒక నిలువు టంగీలే కానీ ఒక బంగారంలా మెరుస్తూ ఉన్నవి. వారి దేహము కూడా బంగారంగా మెరుస్తూ వారి ముఖము ఎంతో సౌందర్యమును కలిగి ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేమిటి, చిన్న బిడ్డల్ని చూశాను, వారంతా తెల్లటి నిలువు టంగీలు వేసుకొని ప్రభువారి చుట్టూగా తిరుగుతూ చక్కగా ఆడుకుంటూ జీవరాశులతోటి వాటితో ఆడుకుంటూ ఆనందముగా ఉన్నవారిని చూశాను. ఆ స్థలంలో పనిచేసే ఆత్మలైన వారు తెల్లటి నిలువు టంగీలు ధరించుకుని మరి ఆ స్థలంలో పనిచేయడం చూశాను. కానీ ఈ స్థలంలో ఉంచిన వారు చిన్న బిడ్డల కాడి నుండి యవ్వన ప్రాయము వరకు మరి ఇంకా పెద్ద వయసు వరకు కూడా చక్కటి మరి ఆకారం మంచి అందమైన సౌందర్యాన్ని కలిగి ఒక బంగారంతో నేయబడిన వస్త్రాలు వేసుకుని వారి శరీరం కూడా బంగారంతో మెరుస్తూ ఎంత అందముగా ఉన్నారో వారిని చూసి ఆశ్చర్యంగా ఆనందముగా నాలో ఒక ఆశ కలుగుతుంది. ఇంకెప్పుడు చెప్తారా అసలు ఈ బిడ్డలు ఎవరు అనేసి ఒక నాలో ఆశ కలుగుతూ ఉంది. వెంటనే ప్రభువారు నా వైపుకు చూసి నవ్వుతూ, ఇదిగో కుమార్తె, ఎన్నో మార్లు ఈ బిడ్డల కోసం కన్నీరు విడిచి ఉన్నావు. వీరి పరిస్థితి ఏమిటి తండ్రి? వీరు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకునే జ్ఞానము కూడా లేదు. వీరు నీ రాజ్యమునికి వస్తారా లేదా పాతాళమునికి వెళ్తారా తండ్రి? వీరి స్థలం ఎక్కడ అనేక మార్లు రోదన చేసి ఉన్నావు కుమార్తె. చూడము, ఆ బిడ్డలే ఈ బిడ్డలు. ఒక బిడ్డను నీకు చూపిస్తాను, చూడము కుమార్తె. ఎందుకు చూడము? ఇదిగో కుమార్తె, ఎన్నో మార్లు ఈ బిడ్డల కోసము కన్నీరు విడిచి, ఈ బిడ్డల పరిస్థితి ఏమిటి తండ్రి, వీరు నిన్ను తెలుసుకొనలేకపోవచ్చు ఉన్నారు, తెలుసుకునే జ్ఞానము కూడా లేదు. మరి వీరు నీ రాజ్యమునకు వస్తారా, అదిగో పాతాళమునికి వెళ్తారా, వీరి స్థలము ఎక్కడ ప్రభువా అని ఎన్నో మార్లు నువ్వు రోదన చేసి కన్నీరు విడిచావు. ఇదిగో ఆ కన్నీరు కార్చి ఏడ్చి ఉంటున్న ఆ బిడ్డల కోసమును దుఃఖించి ఉన్నావు. ఆ బిడ్డలే ఈ బిడ్డలు. ఒక్క బిడ్డ నేను నీకు చూపిస్తాను, చూడు కుమార్తె అనేసి నవ్వుతూ దేవాది దేవుడు కిందకి చూడమని తెలియపరిచారు. అలా నేను కిందకి ఇలా వంగి ఇలా చూస్తూ ఉన్నా, కింద భాగంగా చూస్తూ ఉన్నగా
నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇలా చూస్తూ నా ముఖము కిందికి పెట్టి చూస్తున్నప్పుడు ఒక అద్దము వలె కింద భాగం కనపడుతూ భూలోకంలో ఉంటున్న దృశ్యం కనపడుతూ ఉంది. మంగమ్మ, నేను జాబ్ చేస్తుంటాను, గవర్నమెంట్ జాబ్. నాకు ఒక బాబు ఉన్నాడు, బాబు లేవనేని స్థితి, బిడ్డ మీద ఉంటాడు. ఆ బాబు నువ్వు చూసుకోగలుగుతావు? చూసుకుంటాను అమ్మగారు. 5,000 ఇస్తాను మంగమ్మ, చూసుకుంటావు? 5,000 కాదమ్మా, 7,000 ఇవ్వండి నాకు. 5,000 ఇస్తాను, చూసుకో బాబుని. దూరం నుండి వస్తూ ఉంటాను కదమ్మా, నాకు 7,000 ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత పెంచుతారమ్మా బాబుని, మంచిగా చూసుకుంటే 7,000 ఇస్తారా? బాబుని మంచిగా చూసుకుంటే ఇస్తాను. వీడొకడు తాగమంటే తాగడు, తినమంటే తిన్ను, నా ప్రాణందిస్తండి అసలు. నా కర్మ వీళ్ళు చూసుకోవడం ఏంటో ఏంటో.
అమ్మయ్యా, పని అంత అయిపోయింది. పని చూసుకోవాలంటే నా ప్రాణం పోతుంది. పని నేను ఎందుకు ఒప్పుకున్నానో ఏమో. కాసేపు నిద్ర అయినా పోవాలి మంచిగా. నేను వావ్ ఏసి ఓ దాడి ఉందో ఏమో. మంగమ్మ, బావు కన్నం పెట్టావా? పెట్టానమ్మా. చూసుకున్నావా మంచిగా? చూసుకున్నానమ్మా. ఏంటో పొద్దున వెళ్ళింది ఇప్పుడు వచ్చి చూసుకుంటున్నావా అని అడుగు. నా కర్మ వీని చూసుకోవడం ఏంటో ఏంటో. ఇక నేను చేయలేకపోతున్నానమ్మా. ఒకటే అరుస్తాడు, ఒకటే చికాకు. నేను అసలు చేయలేకపోతున్నారవని దృశ్యము. ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంటిలో ఒక సహోదరి చాలా ఒక ఉద్యోగస్తురాలు. తనకి ఇద్దరు కుమారులుగా ఉంచి ఉండగా ఒక కుమారుడు భయంకరమైన స్థితిని కలిగి తన మంచంలో పడి, మరి తనకి కాళ్ళు చేతులు పనిచేయక, నడుములు పనిచేయక, సరైన ఆకారము లేక, మాటలు రాక ఆ యొక్క మంచములు కేకలు పెడుతూ ఆ తల్లి ఒక పని యొక్క వ్యక్తిని, ఒక పని చేయటకు ఆ బిడ్డకి సేవ చేయటకు ఒక పని వ్యక్తిని పెట్టి ఆమె ఉద్యోగ స్థితిని కలిగి ఉద్యోగానికి వెలుస్తూ ఉండేది. ఆ యొక్క పని వ్యక్తి ఆ కుమారుని కరెక్ట్గా చూసుకోక
నిజముగా ఆ బిడ్డ ఒక డౌన్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధిని కలిగిన కుమారుడు. నిజముగా ప్రియులారు, ఎంతోమంది డౌన్ సిండ్రోమ్ అని కలిగిన బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆ కుమారుడు, అటువంటి డౌన్ సిండ్రోమ్ అని కలిగిన కుమారుడు, ఆ కుమారుడు ఆ స్థితిలో ఉండగా తన తల్లి ఉద్యోగ స్థితిలో వెళుతూ ఒక పని, ఒక స్త్రీని పని చేయుటకు ఆ బిడ్డకాడు ఒక వ్యక్తిని పెట్టి వెళ్ళడం జరిగి ఉన్నది. ఆమె ఆ బిడ్డని కరెక్ట్గా చూసుకోక బయట ఎవరితో మాట్లాడుతూ ఉంటూ ఉండగా ఆ కుమారుడు కేకలు పెట్టి పెట్టి దాహము వేసి, నిజముగా ఆ కేకలు పెట్టి దాహముతో దాహం దాహం కేకలు రావ మాట రాక కేకలు పెట్టి దాహం వేసి ఒక మారుగా కన్నుమోయడం జరిగి ఉంది. ఆ యొక్క కుమారుడి యొక్క ఆత్మ మరి దేవుని రాజ్యానికి తీసుకురావడము, ఆ కుమారుడు ఎంత సౌందర్యంగా ఉన్నాడో ఆ కుమారుని చూపించాడు. దేవాది దేవుని దగ్గర భాగం నిలబడి ఆనందంతో ఉన్నాడు. ఆ కుమారుడు ఆ యొక్క కింద చూసినప్పుడు అంధవికారముగా అవయములు కరెక్టుగా లేక తను ఇలా తన నోటి నుండి నురుజులు కారుతూ కేకలు పెడుతూ ఉంటున్న ఆ కుమారుడు ఆ స్థలముకు రాగానే ఎంత సౌందర్యంగా ఉన్నాడో, బంగారము వంటి వస్త్రమును ధరించుకొని సౌందర్యము కలిగిన ముఖ తేజస్సు, తన ముఖము ఎంతో తేజస్తో ఉంది. ఎంత వెలుగు! ఎంతోమంది బిడ్డలు చూశాను, కానీ ఈ బిడ్డలు ఒక ప్రత్యేకంగా ఉన్నారు. అక్కడ వారి ఆకారము ఎంతో ఒక సౌందర్యం కలిగిన వారుగా ఉన్నారు. అంతమందిని చూశాను, కానీ వీరు ఒక ప్రత్యేకమైన గుంపు, ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని కలిగి ఆ స్థలములో ఆ కుమారుడు ఆనందముతో ఉన్నాడు. ఆ స్థలంలో ఇంకొకటిగా నిలిచి ఉన్నది ప్రియులారా, ఆ స్థలం అంతా బంగారంతో ఉంటూ ఆ స్థలములో వజ్రాలు, వైడూరాలు, ముత్యాలు, పగడాలు, ఆ స్థలములో బంగారముతో, ఆ స్థలంలో అవన్నీ వజ్రాలతో ఆ స్థలమంతా పోయబడి ఉన్నవి. ఆ స్థలములో ఆ పిల్లలు ఆ వజ్రాలు, ఆ వజ్రాల యొద్దకు వెళ్ళి ఆ వజ్రాలు ఇలా తీసుకుని వారి మీద ఇలా పూసుకుని ఆనందపడుతూ ఉన్నారు. ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారో పిల్లలు ఆ స్థలంలో. ఈ ప్రభువారు ఆ స్థలంలో కూర్చుంటే ఈ చిన్న చిన్న పిల్లలు వారు, పెద్ద పెద్దవారు అలా వెళ్ళి ఆయన అంగిని ఇలా తాకుతూ వెనకకు ఉరుకుతూ ఉన్నారు, అలా తాకుతూ వెనుకకు వెళుతూ ఉన్నారు. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటూ ఆనందపడుతూ పరిగెడుతూ ఆ వజ్ర వైడూరాలను వారి మీద పోసుకుంటూ ఆనందపడుతూ చక్కగా సంతోషపడుతూ చక్కగా పాటలు పాడుతూ గంతులు వేస్తూ ఆనందపడుతూ ఉన్నారు. ఆశ్చర్యముగా నాకు ఎంత ఆనందం అనిపించిందో. అప్పుడు ప్రభువారు ఆ బిడ్డను చూపించాక ప్రభువారు మరి చెప్పిన ఒక మాట నాకు ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. మరి నేను అలా అడుగుతూ, నేను అవన్నీ చూస్తూ అటుగా ఇటుగా చూస్తూ ఆ వజ్రాల యొద్దకు వెళ్ళి ఒక మారుగా నేను కూడా వాటిని ఇలా తీశాను. తీసినప్పుడు అవి ఆ వజ్రాలు అవి నా చేతి పట్టుకుంటూ ఉన్నాను, కానీ అవి నా చేతికి రావట్లేదు ప్రియులారా. ఎన్నో మార్లుగా నేను పట్టుకోవాలని చేస్తూ ఉండగా కూడా అవి నా చేతికి రావట్లేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఆత్మరూపంలో ఆ స్థలంలోకి వచ్చాను కాబట్టి ఆ స్థలంలో ఆ యొక్క వజ్రాలు అవి నేను పైకి పట్టుకోలేకపోతూ ఉన్నాను. వెంటనే ప్రభువారు అలా ఆ బండపై నుండి లేచి నేను వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఇలా ముట్టుకుంటుండగా, ఇదిగో కుమార్తె, నీ కుమారుడు కూడా ఈ అందమైన స్థలంలోనికి ప్రవేశిస్తాడు. భూలోకములో పుట్టుకతో జ్ఞానము లేని వారు అంగవైకల్యం ఉండి లోక పరిస్థితులు తెలియక ఎన్నో శ్రమలు అనుభవించుతున్నటువంటి వారు కూడా ఈ స్థలంలోనికే ప్రవేశిస్తారు కుమార్తె. ఇదిగో కుమార్తె, నీ కుమారుడు కూడా ఈ అందమైన ప్రాంతంలోనికే ప్రవేశిస్తాడు. నీ కుమారుడు కూడా ఎన్నో మారులను దుఃఖపడ్డావు. ఇదిగో భూలోకములో ఉంచుతూ ఉన్న, అదిగో పుట్టుక నుండి జ్ఞానము లేని వారిగా, నడకలేని వారిగా, గుడ్డి వారిగా, కుంటి వారిగా, నడుములు లేక అంగవైకల్యంగా పుడుతూ వారు జ్ఞానము లేక లోకాన్ని ఎరగక, లోక సంబంధం తెలియక వారు శ్రమను అనుభవిస్తూ మంచములో వేదన పడుతూ కృంగిపోచు, వారికి ఏమీ లోకము తెలియక ఉంటున్న వారంతా కూడా వారు ఏ స్థలములోనికి రాబడుతూ ఉంటారు అన్నప్పుడు నాలో ఒక సందేహం ఉండేది. ఆ సందేహాన్ని కూడా అడిగాను ప్రభువాని.
అవ్వా, ఎందుకు పనికిరాని నన్ను ఈ స్థలంలోకి నువ్వు తీసుకొని వచ్చావయ్యా? మరి ఇవన్నీ నాకు చూపిస్తూ ఉన్నావు తండ్రి. ఒక్క మాటగా నేను అడగాలని ఆశపడుతున్నాను ప్రభువా. నేనైతే అడుగుటకు యోగ్యురాలను కాదయ్యా, ఒక్క మాటగా అడుగుచు ఉన్నాను ప్రభువా. దేవుడిని నమ్మిన బిడ్డలు మాత్రమే ఇటువంటి స్థితిని కలిగిన వారు ఇక్కడికి వస్తారా? లేక నిన్ను ఎరగక అన్యాచారంలో కలిగి ఉంటున్న బిడలలో ఇటువంటి బిడలు పుట్టినవారు ఆ బిడలు కూడా నీ రాజ్యానికి వస్తారా ప్రభువా అని నేను అడగడం జరిగింది ప్రియులారా. ఆ మాటకి ప్రభువారు చిరునవ్వుతో, భూలోకములు అందరూ నా బిడ్డలే కుమార్తె, వాళ్ళు కూడా నా రాజ్యంలోనికే ప్రవేశించి ఉన్నారు. నీకు చూపించినది కూడా అన్య ప్రజల్లోనే వైకల్యం కలిగిన బిడ్డలనే నీకు చూపించున్నాను కుమార్తె. సృష్టికర్తన నేనే కదా, భూలోకములోని అందరూ ప్రజలు నా బిడ్డలే. వారు నన్ను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అన్యులైన ప్రజలలోని వైకల్యం కలిగిన బిడ్డలు ఈయన రాజ్యంలోనికే ప్రవేశిస్తారు కుమార్తె. లోకములో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డలే, నేను సృష్టించిన బిడ్డలే, అందరూ కూడా వారు నా బిడ్డలే. వారు కూడా ఇదిగో నా రాజ్యంలోనికే వచ్చి ఉంటారు. నీకు చూపించి ఉన్నది కూడా అటువంటి వారి యొక్క కుటుంబం నుండే నేను చూపించి ఉన్నాను కుమార్తె. సృష్టిని సృష్టించిన దేవాది దేవుడును నేను, సృష్టిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ నా పిల్లలే. వారు నా రాజ్యమునికి అటువంటి స్థితిని కలిగి అన్యాచారంలో ఉన్న నా లోకమునికి ఇదిగో ఈ స్థలంలోనికి వారు రాబడుతూ ఉంటారు, సౌందర్యమును కలిగిన బిడలుగా ఉంటారు అని దేవుడు దేవాది దేవుడు చెప్పడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది ప్రియులారా. చాలామంది ప్రభుని ఎరగని వారుగా ఉన్నవారు కుటుంబాలలో కూడా ఇటువంటి బిడ్డలు జన్మిస్తూ ఉంటారు. మరి అటువంటి బిడ్డల స్థితి ఏమిటి అనే సందేహాన్ని దేవాది దేవుడు నాకు తెలియపరచడం చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఆ బిడ్డలు ఎంతో ధన్యులు. ఆ బిడ్డల కనిన తల్లిదండ్రులు కూడా ధన్యులే అనుకుంటున్నాను. మనము కనిన బిడ్డలు దేవుని రాజ్యము చేర్చబడతారనేది మనకు నమ్మకం లేదు. ఎందుకంటే బిడ్డలు కనిన తరువాత వారి జీవితంలో యవన ప్రాయములకు వచ్చినప్పుడు పాపములో పడిపోవచ్చు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించక నరకములోనికి ప్రవేశిస్తున్న వారు ఎంతోమంది. కానీ ఆ బిడలు డౌన్ సిండ్రోమ్ అని కలిగిన బిడలు, వారు జ్ఞానం లేని బిడలు, వికలాంగులను కలిగి ఉంటున్న బిడలు, కనుచూపు లేక గ్రుడ్డితనము కలిగి మూగవారుగా చెవిటితనమును కలిగి నడవలేని స్థితిని కలిగి మంచములో వేదన పడుతున్న బిడలు, వారంతా ధన్యులు. వారు ఎంతో ధన్యులు. ఎందుకంటే నేను చూసి ఉన్నాను ఆ బిడలని. ఆ స్థలంలో ఉన్న బిడలందరూ కూడా వారే ప్రియులారా, చాలా ధన్యులు. ఇటు అన్ని అవయాలు సరిగా ఉండి పుట్టి పాపములో పడి నరకములో పడుట కంటే నిజంగా అటువంటి స్థితిని కలిగి దేవుని రాజ్యము చేరుట ఎంతో మేలనిపించింది ప్రియులారా. నిజంగా అటువంటి బిడలు ఈ లోకములో ఉంటున్నవి ఏమీ కూడా ఆశించక ఆశపడక వారి భూమి మీద ఉన్నంత కాలము కూడా లోకము తెలియక వారి శ్రమను అనుభవించి వారు తిరిగి దేవుని రాజ్యంలో చేరుట ఎంత గొప్ప ధన్యతో. అటువంటి బిడ్డలను కనిన తల్లిదండ్రులు ఎవ్వరూ దుఃఖపడవద్దు, బాధపడవద్దు. ఆ బిడ్డలను ఎందుకు ఇటువంటి బిడ్డలు మాకు పుట్టారు, ఎందుకు ఇటువంటి బిడ్డలను మేము కన్నాము అని ఒక వేదన పడడము మానివేయండి. ఎందుకంటే ఒక దినము నేను అలా వేదన పడ్డాను, ఎందుకు నాకు ఇటువంటి బిడ్డ పుట్టాడు అనేసి నా బిడ్డ జీవి నా బిడ్డని కన్న తరువాత ఆ బిడ్డ పడిన శ్రమను బట్టి నాకెందుకు ఇటువంటి బిడ్డ పుట్టాడు అని ఏడ్చిన రోజులు ఎన్నో రోజులు ఉన్నవి. ఆ బిడ్డను చూసి చనిపోవడానికి సిద్ధపడ్డ నేను ఈరోజు అటువంటి బిడ్డలను దేవాది దేవుడు ఆయన రాజ్యంలో చూపించి నిజముగా అటువంటి బిడ్డలు కనిన తల్లిదండ్రులకు మరి చూపించుట కోసమో వారికి తెలియపరచుట కోసమే దేవుడు ఆ యొక్క స్థలంలోకి నన్ను తీసుకువెళ్ళడం జరిగి ఉన్నదని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆ బిడ్డలను బట్టి మీరెవ్వరూ దుఃఖపడద్దు. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఇంకా నిజముగా ఆ బిడ్డలు ఎంతో ధన్యులు, వారెంతో ధన్యులు. వారిని చక్కగా
ప్రేమతో చూసుకుని నిజంగా ఆశ్చర్యముగా అనిపించింది ఆ బిడ్డలు నా స్థలంలో చూడడం. ప్రియులారా, వారంతా ఆనందపడుతూ ఉన్నారు, అంత సంతోషం పెడుతూ ఉన్నారు. బిడ్డల్ని అలా చూపించడం జరిగింది. ప్రియులారా, చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది నాకు ఆ బిడ్డల్ని చూశాక. ఎంత ఆనందం అనిపించిందో, అంత సంతోషంగా వారు ఉన్నారు. దేవుని యొక్క వస్త్రాలతో ముట్టుకుంటూ వారు వెళుతున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఆ స్థలంలో నుండి మరొక స్థలంలోనికి మరి దేవాది దేవుడు తీసుకువెళ్ళడం జరిగింది. ప్రియులారా, ఆ యొక్క పరలోకంలో నుండి కింద భాగానికి తీసుకుని వస్తూ ఉన్నారు. నేను అనుకుంటూ ఉన్నాను, ఇదేమిటి మరలా భూమిపైకి తీసుకువెళ్తున్నారా అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ యొక్క పరలోకముకి కింద భాగాన ఒక బండ వంటి నేల, అది నేల కూడా కాదు, ఒక బండ. ఆ బండ ఎర్రగా మండుచుంది, ఒక పక్కగా బంగారం లాగా అనిపిస్తూ ఉంది, ఎంతో ఒక గొప్ప వెలుగు కనపడుతూ ఉంది. ఆ స్థలములో ఎంతోమంది ప్రజలు ఎంతో వేదన పడుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. వారి వారి శరీరాలను కోసుకునుచు వేదన పడుతూ పశ్చాత్తాప పడుతూ ఉన్నారు. నాకేమీ అర్థం కావట్లేదు. అంత ఎంతో జనాంగము, చాలామంది వేల లక్షల కంటే ఎక్కువ జనాంగము ఆ స్థలంలో వారి వారి శరీరాలను కోసుకుంటూ ఉన్నారు. కొద్దిమంది రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు, కొద్దిమంది బహుగారోధన చేస్తూ కన్నీరు విడుస్తూ ఉన్నారు. అలా ఆ స్థలంలో ఆ ప్రజలంతా కూడా ఎంతో వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నారుగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు. నా మనసులో ఆలోచన వస్తూ ఉంది. ఈలోగా నా ప్రక్కన ఉంచిన దేవదూత నాకు చెప్తూ ఉంది, ఇదిగో వీరంతా కూడా అదిగో పాత నిబంధన కాలంలో ఉంటున్న ప్రజల యొక్క సంఖ్య జనాంగము. ఆ ప్రజలంతా ఈ స్థలములో వారు చేసిన ప్రతి తప్పిదమును బట్టి పాపమును బట్టి పశ్చాత్తాప పడుతూ ఉన్నారు అనేసి చెబుతూ ఆ యొక్క స్థలములో నిజముగా ఆశ్చర్యం అనిపించింది. మరి యొక్క పాత నిబంధన యొక్క ప్రజలు పరలోక రాజ్యంలో ఉన్నారనుకున్నాను, లేక వారు నరకంలో ఉన్నారనుకున్నాను. కానీ వారి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రాంతము మరి ఆ యొక్క స్థలంలో నిలిచి ఉన్నదని, ఆ యొక్క ప్రత్యేకమైన ప్రాంతంలో వారంతా కూడా ఎంతో వారు చేసిన పాపములను బట్టి తప్పిదములను బట్టి వారు ఆ స్థలంలో పశ్చాత్తాప పడుట నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలందరికీ మరి వారంతా కూడా ఈ స్థలంలో చేర్చబడి ఉన్నారు. వారందరూ కూడా ఏ తప్పిదములు చేశారో, ఏ పాపములు చేశారో వారైతే నరకంలో లేరు. కానీ ఈ స్థలము నేను చూడడం ఆశ్చర్యం అనిపించింది. ఆ స్థలం అంతా కూడా బండ బండుతూ ఉంది, కాలుతూ ఉంది. ఆ బండ మీదనే కూర్చొని వాళ్ళు ఏడుస్తూ పశ్చాత్తాప పడుతూ రోధిస్తూ వారి శరీరాలు వారు కోసుకుంటూ ఉన్నారు. ఆ స్త్రీ ఎవరు అనేసి నేను ఒక మాటగా అడిగాను. ఆ స్త్రీ లోతు భార్య, ఆమె ఉప్పు స్తంభముగా మార్చబడ్డది, ఆమె లోకములో ఉంటున్న వాటిని ఆశపడ్డది, లోక సంబంధమైన వాటిని ఆమె ఆశను కలిగి లోకమును ప్రేమించింది. కాబట్టి ఆమె వెనుకకు తిరగొద్దన్న లోకము కోసం వెనుకకు తిరగడమును బట్టి ఉప్పు స్తంభముగా మార్చబడిన లోతు భార్య ఈ స్థలములో ఆ యొక్క రాతి విగ్రహం దగ్గర తను తలను పగలగొట్టుకుంటూ తను చేసినది తప్పు, తను చేసి నేను ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని తన శిరస్సును ఆ యొక్క స్థలంలో పగలగొట్టుకుంటూ కన్నీరు విడుస్తూ పశ్చాత్తాప పడుతూ ఉన్నది. ఆ స్థలంలో అందరూ కూడా అలాగే పశ్చాత్తాపడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, ఇదేమిటి, వీరు పాత నిబంధన కాల ప్రజలంతా కూడా ఎక్కడున్నారు, పరలోకంలో ఉన్నారనుకున్నాను. కానీ వారంతా కూడా పరలోకమని కింద భాగమున ఒక బండ నీల కలిగిన ఆ యొక్క ప్రాంతంలో అదంతా మంటతో కలిగిన ఆ బండ మీద కూర్చొని ఒకరికొకరు కేకలు పెడుతూ వారు పశ్చాత్తాప పడుతూ ఉన్నారు ఆ స్థలంలో. అంతేకాదు ప్రియులారా, ఇంకొక కొద్ది దూరంలో ఒక వ్యక్తి తన శరీరాన్ని చీల్చుకుంటూ ఉన్నాడు. తన శరీరం పైన ఒక కుష్టి వంటిది ఉంటే దాన్ని ఆ కత్తితో ఇలా మొత్తం కూడా రఫ్ చేస్తూ ఉండు చేసుకుంటా పైకి చూస్తూ ఉన్నాడు, రోదన చేస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. మరలా కత్తితో తన శరీరాన్ని చీల్చుకుంటూ ఉన్నాడు. ఏమిటి ఇతను ఇలా చేస్తూ ఉన్నాడనేసి అడిగినప్పుడు ఆ దూత చెప్తూ ఉన్నది, అదిగో ఎలీషా యుద్ధం ఉండి తను చేసిన తప్పిదమును బట్టి గెహాజీ ఆ స్థలంలో
శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. చేసింది పచ్చేత తన శరీరంకి వచ్చిన ఆ కుష్టి వ్యాధిని ఆ కత్తితో మొత్తము కూడా ఇలా రఫ్ చేస్తూ ఉన్నాడు అనేసి, మొత్తము పీకుచూ ఉన్నాడు అంతా కూడా, అంతా ఇలా రఫ్ చేస్తూ ఉన్నాడు అనేసి మరి ఆ దేవదూత చెప్పడము జరిగింది. ప్రియులారా, శరీరం చీల్చుకుంటూ ఉన్నాడు, చాలా బాధగా అనిపించి ఉన్నది. నిజంగా వారు నరకంలో లేరు, పరలోకంలో లేరు, కానీ పాత నిబంధన ప్రజలంతా కూడా ఆ మండుతున్న బండపైన నిలిచి ఎటు చూసినా నేల లేదు, ఒక బంగారం లేదు, కానీ ఒక ఎర్రటి బండ వంటి దానిపైన నిలిచి వారు రోదన చేస్తూ పశ్చాత్తాప పడుతూ ఉండగా ఆ స్థలంలోనికి కొంతమంది వ్యక్తులు, ఆత్మలైన వారు వచ్చి వారికి ఏదో బోధిస్తూ ఉన్నారు. ఏమిటి బోధ అనేసి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. చాలా జనాంగము వారి బోధ వింటూ ఉన్నారు. ఏమిటి బోధ అనేసి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలైన వారు, ప్రభువారితో ఉంచిన శిష్యులైన వారు క్రీస్తు గురించి వారు బోధ చేస్తూ ఉన్నారు, మాటలు తెలియపరుస్తూ ఉన్నారు అనేసి మరి ఆ దేవదూతలు చెప్పడము విని ఉన్నాను. క్రీస్తు బోధ తెలియపరచడం ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. వీరికి క్రీస్తు ఎరగని వారిగా ఉన్నారు. వీరు క్రీస్తుని ఇక ఎరగబోచ్చు ఉన్నారు, వీరు పశ్చాత్తాప పడుతూ ఉన్నారు అనేసి మరి చెప్పడం జరిగి ఉంది. ప్రియులారా, యోహాన్ సువార్త 14:6 నుండి చదివినట్లయితే, యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పాత నిబంధన ప్రజలకు శిక్ష ఇలా ఉంటుందనేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రియులారా, వీరు పరలోక రాజ్యంలో ఉన్నారేమో అనుకున్నాను, లేక నరకంలో ఉన్నారేమో అనుకున్నాను, కానీ వారికి ఒక ప్రత్యేకమైన స్థలములో, మరి ఆ స్థలంలో వారు చేసిన తప్పిదములకు శిక్ష లేదేమో అనుకున్నా నేను. అప్పటికీ వారి క్రీస్తు ప్రభు తెలియదు కదా, వారి రక్షణ తెలియదు కదా, వారికి తప్పిదములు వారు చేసినవికి క్షమాపణ ఉండి ఉంటుంది అనుకున్నాను. కానీ వారు చేసిన తప్పిదములకు ఈ యొక్క స్థలములో ఆ మండుచు ఉన్న బండపైన శిక్షను ఆ రీతిగా అనుభవించుట చూసి ఆశ్చర్యం అనిపించింది. ప్రియులారా, ఇక ఆ స్థలములో అలా వారు ప్రలాపిస్తూ ఒక్కొక్కరు చేసిన తప్పిదమును బట్టి కేకలు పడుతూ, వారు ఏ తప్పిదము చేశారో ఆ తప్పిదమును బట్టి వారు అక్కడ వారి శరీరాలు చీల్చుకుంటూ తలబాదుకొనుచు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఇక ఆ స్థలంలో నుండి మరలా పై భాగమునికి మరలా దేవదూతలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు.